సిటీఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీఇండియా న్యూస్. మహబూబ్ నగర్ ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ ప్రాధాన్య పథకాలను కొనసాగించాలని జిల్లా కలెక్టర్ జి రవినాయక్ అన్నారు. రాష్ట శాసనసభ ఎన్నికల అనంతరం మంగళవారం ఆయన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సమయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమ్మిళిత సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు, విద్య, వైద్యం, ఆరోగ్యం, హరితహారం, పెండింగ్ లో ఉన్న ఫైళ్ల పరిష్కారం తదితర ప్రజలకు సేవలు అందించే కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి సారించాలని కోరారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్మిన ధాన్యం, అలాగే ఆయా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రస్తుతం అమ్మకానికి సిద్దంగా ఉన్న ధాన్యం, ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసే ధాన్యం తదితర వివరాలను సమర్పించాలని వ్యవసాయ పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. అంతేగాక రేపు సాయంత్రం లోగా 80% ట్రక్ షీట్ జనరేషన్ చేసి పంపించాలని చెప్పారు. ఈ ఆఫీసులో పెండింగ్ లో ఉన్న ఫైళ్లను క్లియర్ చేయాలని అన్నారు. జిల్లాలో రాష్ట శాసనసభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు గాను ఆయన జిల్లా అధికారులను సిబ్బందిని అభినందించారు.